దేవుని గురించి చెప్పిన దేవుడే, దేవుని గురించి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే కదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తూ ఈ చివరి దినాన విలువైన హెచ్చరికలు నా నోట ఉంచి మీ పిల్లలు గ్రహించుటకు అవకాశం ప్రసాదించండి. తరతరాలుగా మీ పరిచయం, మీ ప్రసహనం, మీ కోపం ఈ ప్రపంచ ప్రజలపై ఎలాగూ మండుతున్నదో మాదిరిగా అనేక జనములను మా కళ్ళ ముందు ఉంచారు. ప్రస్తుతం అందున్న మేము ఆ సంగతులను చూసి బుద్ధి తెచ్చుకొనున్నట్లుగా ప్రతి ఒక్కరి హృదయములను తెరవమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, చివరి దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. మొదటి దినం నుంచి నేను మీతో చెబుతున్నట్లుగా ఆయన మనుషులను శిక్షించే ముందు హెచ్చరిక చేస్తాడు అన్నది నిజం. ఈ మూడు దినాల సభలు కూడా మన బ్రతుకులకు హెచ్చరికలే. దేవుడు నివురుగప్పిన నిప్పులా ఉన్నాడు. చూసేవారు దానిని కేవలం బొగ్గు అని భావించవచ్చు, చూస్తున్న వారికి అది నెమ్మదిగా ఉండొచ్చు. ఉంటుందని కూడా ఆయన ముందే చెప్పాడు. తెస్సలోనికి వ్రాసిన అపోస్తలుడైన పౌలు తెస్సలోనికేల పట్టణానికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, లోకులు ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే అంతా నెమ్మదిగా ఉన్నది, ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు అనే చెప్పుకుంటున్నారు. అందులో ఈ మీడియా అనేది ఒకటి ఉందండి. మనుషుల దృష్టిని మరల్చటంలో మీడియా తర్వాతే ఏదైనా. ఈరోజు మనం అంతా కూడా దానికి అడిక్ట్ అయిపోయాం, మీడియాకి. మీడియా మనిషిని తప్పుత్రో పట్టిస్తుంది. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల చేతుల్లో పావులు మీడియా. పరిస్థితి, ప్రపంచ పరిస్థితి ఏమిటో, దేవుడు చేసిన హెచ్చరికలు లేదా దేవుడు ముందుగా పంపించిన శిక్షార్థమైన గద్దింపులు. ఒక కరోనా వచ్చింది, ఆ కరోనాను చూసి దాని విలయాన్ని చూసి దేవునికి కోపం వస్తే మన గతేంటో అని ప్రపంచం ఆలోచించే పరిస్థితుల నుంచి ఈ మీడియానే మనిషిని దృష్టి మరల్చింది. ఇది సాతాను యొక్క మీడియా అండి, వాడి మీడియా ఇది. లాక్డౌన్ విధించారు ప్రపంచం అంతా, అన్ని దేశాలు, మన దేశం కూడా. ఏంటి మాకు ఈ గతి అని ఇండ్లలో కూర్చొని గుండెల నిండా దేవుణ్ణి నింపుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ క్షేమంగా సాగుతున్న మా బ్రతుకులకు ఇలాంటి దుర్గతి ఏమిటి అని అప్పటికైనా దేవుని పాదాల చెంతకు వచ్చి మనుషులు ఎక్కడ మొరపెడతారో అని మొరపెట్టాలి కదండి. పరిస్థితి బాగున్నప్పుడు దేవుడా అని మోకాళ్ళు వేసి దేవుని దగ్గర పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడవాలి కదండి. ఆ ఛాన్స్ ఇవ్వలేదండి మీడియా. అందరినీ కట్టిపడేసింది మీడియా. ఎట్లా? టీవీ ఛానల్స్, ఆ స్టూడియోలకు మాత్రం లాక్డౌన్ లేదండి. కంటిన్యూగా ప్రోగ్రామ్స్, ఎన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు టీవీల్లో. ఇంకా అంతేనండి, ఇంట్లో కూర్చున్నారు అంతా టీవీలకి, సెల్ ఫోన్లకి అతుక్కుపోయారు. ఈ మీడియా ఎలాంటిదో మీకు అర్థమైపోవాలి. దేవుడు శిక్షించుతున్న కాలంలో ఈ శిక్ష ఎందుకు వస్తుందో తెలుసుకోలేకపోతున్నారు మనుషులు, తెలియనివ్వడం లేదు. దీన్ని ఎలాగే ఉంచండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయం చదువుదాం, 25వ వచనం. 42:25 చదువుదాం. యెషయా గ్రంథం 42:25. కావున దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, వారి మీద తన కోపాగ్ని, తన యుద్ధ బలం ఏంటో, అది ఏ రూపంలో ఉందో, ప్రవాహంలో వచ్చిందో, భూకంపంలో వచ్చిందో, సునామీలా వచ్చిందో, కరోనా వలె వచ్చిందో. మనుషులతో దేవుడు చేసే యుద్ధం అది. కరోనా దేవుడు మనిషితో చేసిన యుద్ధం అది. భూకంపం దేవుడు మనిషితో చేసిన యుద్ధం అది. తన యుద్ధ బలం ఎలా ఉంటుందో రుచి చూపించాడు. తన కోపాగ్నిని, యుద్ధ బలమును వారి మీద కుమ్మరించను, అది వారి చుట్టూ అగ్ని రాజేసింది. అది రాజేసిన అగ్ని ఇప్పటికీ రగులుతుంది. మన ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయి, మన ఇమ్యూనిటీ సిస్టమ్ డ్యామేజ్ అయింది, మన జీవిత పరిస్థితులు డ్యామేజ్ అయ్యాయి, ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు డ్యామేజ్ అయ్యాయి. అది రగిల్చిన చిచ్చు రగులుతుంది, అంటుకుంది. చదవండి, కంటిన్యూ చేయండి. అది వాని చుట్టూ, మనుషుల చుట్టూ, దేశం చుట్టూ, ప్రపంచం చుట్టూ అగ్ని రాజేసాను, అయినను
అంటే ఎందుకు దేవుడు కరోనాని ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ అది కూడా అందరినీ లేపేయాలండి ఆయన లేపేయగలడండి గాలండి విషపూరితమైంది గాలి ఒకవేళ నీళ్ళు అనుకోండి నేను తాగిన నీళ్ళు ఇంకోళ్ళకి ఇవ్వకుండా ఉంటే సరిపోద్ది ప్రారంభంలో ఏమన్నారో తెలుసా ఏమండి అది అసలు గాలిలో వెళ్ళదండి జస్ట్ ఒక వన్ మీటర్ వరకు అది మనిషి తుమ్ము ద్వారానో లేదంటే దగ్గు ద్వారానో లేదంటే మాట ద్వారానో జస్ట్ వన్ మీటర్ వన్ మీటర్కు దూరంగా ఉంటే చాలు మనిషికి సోకదు అన్నారు వీడికి అంతా ఏదో తెలిసిపోయినట్టు భౌతిక దూరం పాటించండి సోషల్ డిస్టెన్స్ పాటించండి అన్నారు ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత సావు కబురు చల్లగా చెప్పారు అది గాలిలో బ్రహ్మాండంగా ప్రయాణం చేస్తుంది అంటే దాని గురించి వీడికి పూర్తిగా తెలియకుండానే చెప్పేస్తాడు కొంతమంది ఏమన్నా తెలుసా ఎండలో తిరిగితే పోతుందండి ఎండలో తిరిగితే పోతుందట ఎండలు పెరిగే కొద్దీ దాని పవర్ ఏంటో చూపించింది ఇంకా దుమ్ముదులు పెంచింది చివరికి నష్టం మిగిల్చిన తర్వాత కానీ దాన్ని పూర్తిగా అర్థం కాలేదు అలాగని ఏమాలోచించాడు దాని వలన నష్టం ప్రపంచానికి అలుముకొని ఇప్పటికీ మనుషుల జీవితాలు డ్యామేజ్ అయిపోతే ఆ రగిల్చిన చిచ్చు అని చుట్టూ అంటుకొనేను కానీ ఆ తర్వాత మాట గ్రహింపలేదు అది వాని అంటుకుంది కానీ వీడికి తెలియటం లేదట ఏమండి ఈ పరిస్థితిని ఏమంటారండి మన శరీరానికి అగ్ని తగిలినా స్పర్శ తెలియటం లేదనుకోండి ఎంత బలవంతుడండి అనకూడదు వాడికి సిస్టమ్ దెబ్బతింది స్పర్శ జ్ఞానం పోయింది నరాలు చచ్చుబడ్డాయి నాడీ కణాలు చచ్చుబడ్డాయి మెల్లగా బ్రెయిన్ కూడా చచ్చుబడుతుంది తర్వాత అంటే ఈ ప్రపంచం చచ్చుబడిపోయిందా అవును నాడీ వ్యవస్థ దెబ్బతిన్నటువంటి వాడికి ఎలాగైతే స్పర్శ తెలీదో స్పర్శ తెలియాలంటే నాడీ వ్యవస్థ పనిచేయాలి మనం తాకినప్పుడు ఇది గరుకుగా ఉందా నునుపుగా ఉందా చల్లగా ఉందా వేడిగా ఉందా తెలియజేసే చర్మం ఆ చర్మంలో ఉన్న నాడీ కణజాలం ఇవి మెదడుకు తీసుకెళ్తే సమాచారాన్ని నాడీ వ్యవస్థ న్యూరాన్ సిస్టమ్ ఈ సిస్టమ్ దెబ్బతింటే నిప్పులో చేయబెట్టినా వాడికి ఏం తెలియదు ఇది పక్కకు కాలిపోతూ ఉంటుంది ఇలాంటి పేషెంట్ ఒకడు వరంగల్లో ఉన్నాడట హాస్పిటల్ వరంగల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వాడికి ఇక్కడ వరకు చచ్చుబడిపోయింది బాడీ అంతా స్టీఫెన్ విలియం హాకిన్స్ లానే ఆ వాడికి నిప్పు అంటుకుంది వాడేమో నిద్రపోతున్నాడు ఆ బెడ్కి అంటుకుంది చచ్చిపోయాడండి వాడు అంటే స్పర్శ తెలియకపోతే ప్రాణం పోతున్నా తెలియదు అంటే తెలీదు దేవుడు పెట్టింది ఎందుకు ఒక దెబ్బ తగలగానే వెంటనే నువ్వు అలర్ట్ అవ్వడానికి లేకపోతే ప్రాణం పోయేంత వరకు తెలియదు అది వానికి అంటుకొనెను గాని వాడు దానిని మనసులో పెట్టలేదు అంటే ఒక ప్రక్క నష్టం జరుగుతున్నా ఏమంటే సమాజం మారిపోయినా ప్రకృతి మారిపోయినా గాలి మారిపోయింది నీరు మారిపోయింది వాతావరణం అంతా మారిపోయింది ఈ మధ్యకాలంలో ఒక వాటర్ గురించి ఊదర కొట్టేస్తున్నారండి కంగన వాటర్ అట ఆల్కలిన్ వాటర్ ఆల్కలిన్ అంటే మనం తాగేవన్నీ కూడా ఎసిడిక్ వాటర్ ఆమ్ల గుణాలు కలిగినటువంటి నీళ్లు మనం తాగుతున్నాం నిజమేనండి ఇవి తాగితే ఎముకల నొప్పులు వస్తాయి కీళ్ల నొప్పులు వస్తాయి ఆమ్ల శాతం ఎక్కువగా ఉన్న నీళ్లే మా బాటిల్లో ఉన్న నీళ్ళు అని బ్రహ్మాండం అనుకోకండి మీరు తాగుతున్న మినరల్ వాటర్ బ్రహ్మాండం అనుకోకండి అందులో యాసిడ్ శాతం ఎక్కువ ఉంటుంది యాసిడిక్ వాటర్ అందుకని ఇప్పుడు ఒక పెద్ద మిషన్ ఆల్కలైన్ వాటర్ని తయారు చేసే మిషన్ 2 లక్షలట 4 లక్షల ఆ బేసిక్ రేట్ ఏమో 2 లక్షలు 4 లక్షలు 5 లక్షలు కూడా ఉంది ఏంటి ఆల్కలైన్ వాటర్ అంటే ఏం లేదండి ఒకప్పుడు నీళ్లు పారుతూ ఉండగా మనం త్రాగేవాళ్ళం గుర్తుందా ఓ 30 ఏళ్ల క్రితం పంట పొలాలలో నీళ్లు పారుతాయి చూసారా అవండి ఆల్కలైన్ వాటర్ అవి త్రాగితే బాడీలో ఉన్నటువంటి నొప్పులు ఉండవు గ్యాస్ ప్రాబ్లం ఉండదు 90% రోగాలని తగ్గిపోతాయండి దేవుడు ఒకనాడు ప్రకృతిలో పెట్టిన స్వచ్ఛమైన వాటర్ ఫిల్టర్ వాటర్ ఆక్సిజన్తో కలిసిన వాటర్ క్షారశాతం ఉన్న వాటర్ అంటారు ఆల్కలైన్ వాటర్ అంటే క్షారశాతం ఉంటుంది మన బాడీ క్షారశాతం కలిగినటువంటి వాటర్తో నిండాలి ఆమ్ల శాతం కలిగిన వాటర్తో నిండకూడదు మనం మార్చేసుకున్న టోటల్గా ప్రపంచం మారిపోయింది ఎందుకు ఈరోజు పట్టుమని 50 ఏళ్ళు బ్రతకడం లేదు ఇదంతా ఏమనుకుంటున్నారు దేవుని కోపం అంటుకుంది ప్రపంచానికి ఇది తెలుసుకునేవాడెవడు తెలియజెప్పేవాడెవడు నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నాలో క్షీణించుచున్నది పోయింది కీర్తనల గ్రంథం ఎందుకు ప్రపంచంలో అయిపోయిందో తెలుసా 37వ అధ్యాయము 3వ వచనం 38వ అధ్యాయం 3వ వచనం కీర్తనల గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనం నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరాన్ని విడిచిపోయింది ఇప్పుడు 2 లక్షల నుంచి ఆ 4 లక్షల వరకు ఆ కంగన వాటర్ అనే ఆ మిషన్ కొనుక్కొని తాగాల మరి పేదవాడి పరిస్థితి నా వెంట పడుతున్నాడు ఒక ఆయన మనవాళ్ళేలేండి అన్నయ్య మీ ఆరోగ్యానికి బాగుండాలి బాగుండాలి రైటే నాయన ఆ 2 లక్షలు నన్ను ఎక్కడి నుంచి తెమ్మంటావు అసలే అప్పుల్లో ఉన్నాను చూసారా నేను ఇప్పుడు ఆరోగ్యం కొనుక్కోవాలంటే ఎంత పెట్టాలి ఎందుకు ధారాళంగా దయచేసిన దేవుడు ఆకాశం నుండి మీకు వర్షము ఆకాశం నుంచి పడే వర్షం ఎంత స్వచ్ఛమైనది డిస్టిల్డ్ వాటర్ కంటే ప్యూర్ వాటర్ తెలుసా మన బాడీలోకి ఇంజక్షన్ పంపించే డాక్టర్ గారు ఉన్నారు కదండి ఆయనకి తెలుసు ఇవన్నీ ఇంజక్షన్ చేయాలంటే బాటిల్లో పెట్టే వాటర్ ఏ వాటర్ తెలుసా డిస్టిల్డ్ వాటర్
డిస్టిల్ వాటర్, ప్యూర్ వాటర్, ఎలాంటి వైరస్ బ్యాక్టీరియా ఎలాంటి ప్రాబ్లం లేని ప్యూర్ వాటర్. అంతకంటే ప్యూర్ వాటర్ ఆకాశం నుంచి పడే వర్షం. 2 ml 5 rupees ఇప్పుడు డిస్టిల్ వాటర్, 2 ml 5 rupees దేవుడికి అంత ఇవ్వాలి. ఆకాశం నుంచి అంత స్వచ్ఛమైన వర్షం కురిపించిన దేవుడు నువ్వు కిందకు వచ్చేసరికి ఈ బాటిల్ ఏంటి, ఈ ఏమండి, ఈ ఏమంటారు వీటిని, మినరల్ వాటర్ ఏంటి, మినరల్ వాటర్ ప్లాంట్లు ఏంటి, అదో పెద్ద బిజినెస్. ఇప్పుడు ఇప్పుడు ఎవరు బోర్ నీళ్ళు తాగటం లేదు, ఇప్పుడు ఎవరు కాలువలో నీళ్ళు తాగటం లేదు, ఎందుకు తాగటం లేదు, నువ్వే పాటు చేసుకున్నావు. వర్షాలు కూడా దేవుడు వర్షాన్ని తీసుకొచ్చి మంచి వర్షం కురిపించిన మధ్యలో నువ్వు వదిలినటువంటి భయంకరమైనటువంటి విషవాయువులు ఫ్యాక్టరీల నుంచో, లేదంటే వాహనాల నుంచో, లేదంటే నీ ఏసీల నుంచో, నీ ఫ్రిజ్ల నుంచో వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి ఏమంటారు ఉద్గారాలు అంటారు, భయంకరమైన ఉద్గారాలు మొత్తం బయటకు వచ్చినటువంటి ఆ విషవాయువులు స్వచ్ఛమైన వర్షం పైన నుంచి నీళ్లు పడుతుంటే ఈ మధ్యలో ఇవి మిక్స్ అయిపోయి కిందకు వచ్చిన వాటర్ ఏ వాటర్ తెలుసా, యాసిడిక్ రెయిన్, యాసిడిక్ రెయిన్, యాసిడ్ రెయిన్, ఆమ్లవర్షాలు కురుస్తున్నాయి. గనుక కిందకొచ్చేలోపు నువ్వే ఆ మంచి వర్షాన్ని కూడా పాడు చేస్తున్నావు. గనుక పాడైపోయింది, మన ఆరోగ్యాలు బాగోవండి, మన జీవితాలు బాగో, డాక్టర్లకు లక్షలు పోయడమే నీ పని, ఎందుకు ఇదంతా జరిగిందో తెలుసా, చదవండి 3వ వచనం 38:3 కీర్తనలు 38:3. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి 2,00,000 పెట్టి కొనుక్కోవాలి ఆరోగ్యాన్ని. నా పాపమును బట్టి ఎముకలలో స్వస్థత లేదు, ఎముకల్లో స్వస్థత లేదు. అందరికీ ఎముకల నొప్పులే, అందరికీ కీళ్ళ నొప్పులే, పిల్లలకి కూడా, అందరికీ అందరికీ. ఎందుకలా అయిపోయింది, ఎందుకలా అయిపోయింది? కానీ ప్రపంచం ఏమనుకుంటుందంట, వాడికి అది అంటుకుంది, ఆల్రెడీ అంటుకుంది, దేవుని కోపాగ్ని అంటుకుంది. ఆయన యుద్ధబలం కుమ్మరించాడు, అయినా వీడికి ఇంకా తెలివి రావటం లేదు. వీడికి మొద్దుబారిపోయింది చర్మం, మనిషి మొద్దుబారిపోయాడు. ప్రాణం తీసినంత వరకు అగ్ని విడిచిపెట్టదు. అది వాడికి అంటుకొనెను గాని వాడు దానిని మనసును పెట్టట్లేదటండి. అందుకే ఒక ప్రక్క నష్టం జరుగుతున్న లోకలు ఏమనుకుంటున్నారట, అదే తెసలోనికి రాసిన 5:3 ఎక్కడండి నెమ్మదిగా ఉంది, నెమ్మదిగా ఉందని వీడంటే సరిపోయిందా అంటారు. ఎలా అంటారు, మీడియాలో అంటున్నారు. ఏమని మన ఇండియాలో ఏం మాట్లాడుతున్నారంటే, మీడియా ఏం మాట్లాడుతుందంటే, ప్రపంచ దేశాలకు ఇప్పుడు భారతదేశమే పెద్దన్న ఉండొచ్చు, కానీ మరీ అంత సెల్ఫ్ డబ్బా ఉండకూడదండి. ఏమండి తర్వాత పరువు పోయేది మందే, ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఏ పీట మెక్కినా, ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి, నోటితో పొగిడితే రాదా గౌరవం. నేను దానికి వ్యతిరేకిన మాట, నోటితో పొగిడితే రాదు, నిజంగా బ్రతకాలి. మన దేశం బాగుండాలి అంటే నిజంగా అది బ్రతకాలి. కానీ ఒరిజినల్ పరిస్థితి ఒకేలా ఉంటే నువ్వు ఇంకోలా చెబితే ఉండడానికి అనిపించోళ్ళు వాళ్ళు. ఆకలి కేకలు, కులమత ఉన్మాదాలు, మనుషుల మధ్య ఉన్నటువంటి ఈ వివక్ష వ్యత్యాసం. నీ చెరువులో నీళ్లు తాగిందని ఒక ఆడపిల్లను 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఆడపిల్లను కొట్టి 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 చంపే దౌర్భాగ్యం సంస్కృతి ఉంటే భారతదేశం మిగతా దేశాలకి స్ఫూర్తిగా ఉందా? ముందు మార్చండి. కుల వివక్ష, మత వివక్ష, వర్గ వివక్ష, ప్రాంతతత్వాలు, దేవుడనే బొమ్మ పెట్టుకొని అధికారం కోసం మనుషుల మధ్య కొట్లాటలు పెట్టి వారి హృదయాలను చీల్చి, వాళ్ళ మనసులను చీల్చి, విభేదాలు సృష్టించి, ఒకరికొకరు నరుక్కునేలా చేస్తూ ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలోకి వచ్చేస్తున్నాయి. బాగోలేదండి పరిస్థితులు, బాగోలేదు. ఈ మీడియా ఏం చెప్తుంటుంది, ఒక రాజకీయ పార్టీ ఒక నాయకుడిని హైలైట్ చేయడానికి, ఆయన వచ్చిన తర్వాత ఇండియా వెలిగిపోతుందట. ఎటు నుంచి బాబు, ఎటు నుంచి? ఎంతోమంది మానాలు పోతున్నాయనా, ఎంతోమంది అభాగ్యుల ప్రాణాలు పోతున్నాయనా, కుల వివక్ష పెరుగుతుందనా, మతాల పేరిట గొడవలు పెరుగుతున్నాయనా? మీడియా ఇలాగే మోసం చేస్తూ ఉండదు, పరిస్థితి బాగాలేదు. ఒక ఆయన ఏమంటున్నాడు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తారా, ఒక ఆయన ఏమంటున్నాడు స్క్రీన్ మీద ఒక చిన్న పేపర్ కట్టింగ్ చూపిస్తారు, న్యూస్ చూపిస్తారు, చదవండి. ఎవరైనా ఏం చేయాలట, దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర మంత్ర వద్ద బాగేశ్వర్ ధామ్కు మద్దతుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హిందీ పూజారి మహామండలేశ్వర స్వామి భక్త హరిసింగ్ ద్వేషపూరిత ప్రసంగం చేశారు. భారతదేశంలోని ముస్లింలు క్రైస్తవులను చంపాలని హిందువులకు స్వామి మహామండలేశ్వర్ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఇంత బహిరంగంగా మారణ హోమానికి పిలుపునిస్తున్న వీరిపై ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలటండి, భారతదేశానికి ఉన్నటువంటి మంచి సంస్కృతి, హిందూ ముస్లిం క్రిస్టియన్ భాయి భాయి, కానీ స్వామి వారు ఏం చేశారు, బహిరంగంగా చంపేయండి, నరికేయండి. ఎవరిని, క్రైస్తవుల్ని ముస్లింలు చంపేయండి, నరికేయండి. బహిరంగంగా వచ్చిన న్యూస్ అండి, అది వచ్చిన న్యూస్, నేను ఓన్గా చెప్పడం లేదు, న్యూస్ ఛానల్లో వచ్చిన న్యూస్.
స్వామీజీ మీద ఇంతవరకు ఏ చర్యలు లేవట. భారతదేశం అంటే పెద్దన్నంట మిగతా దేశాలకి. దేశం గొప్పది, కానీ దాని సంస్కృతిని దిగజారుతున్న దొంగలు రాజ్యాలు వెళ్తున్నారు. మన జాతి గొప్పదే, కానీ ఇంకా ఇంకా హీనపరుస్తున్నటువంటి వారే పరిపాలనలో ఉన్నారు. హీనపరుస్తున్న వాళ్ళు ఒక ప్రక్క కరోనా ప్రపంచాన్ని ఎలా విలయతాండవం చేసి ఎలా నాశనం చేసిందో ఆ పరిస్థితి ఎంత తొందరగా మర్చిపోయామేంటండి. మర్చిపోతామండి, ఎందుకంటే అలా మరిపింపజేయడానికి మీడియా ఉంది. మరిపింపజేయడానికి వెంటనే ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం 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 ఒక నెల రోజులు దాన్ని చూపించారు, ఉక్రెయిన్ రష్యా. ఆ తర్వాత అది ప్రక్కకి వెళ్ళింది. ఇప్పుడు ఈ భూకంపం వచ్చింది టర్కీ సిరియా, దాన్ని చూపించారు. ఇప్పుడు ఇంకో విషయం, మరి తర్వాత అంతకు ముందున్న సంగతులు మర్చిపోతాం మనం. రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళు అంటే, దేశంలో ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, అది ప్రభుత్వానికి దెబ్బ కొట్టేదనుకోండి, దానివల్ల ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉందనుకోండి, అందులోనూ మన దేశంలో ఉన్నటువంటి నాయకులు బడా తెలివిగల వాళ్ళండి, వెంటనే పాకిస్తాన్ మీద ఏదో వార్త రాసేస్తాడు, అంతే దేశం మొత్తం విడిచొస్తుంది. ఇండియాకి పాకిస్తాన్ గొడవలు అవుతున్నాయి, వాళ్ళెంత దుర్మార్గులు వీళ్ళెంత దుర్మార్గు. అది మీడియా సృష్టి, రాజకీయ నాయకుల సృష్టి. అలాగని నేను పాకిస్తాన్ సపోర్ట్ చేయట్లేదండి. బహిరంగంగా నరకమన్న వాడి మీద కూడా కేసు పెట్టరు, కానీ నన్ను మాత్రం కేసు పెట్టాలని చూస్తారు. ఇదిగో పాకిస్తాన్కి సపోర్టర్ వచ్చాడని రాజకీయ నాయకులు ఆడే డ్రామా. అందుకే ఇది తెలియని అమాయక ప్రజలందరూ ఎలా ఉంటారు, మీడియా చెప్తుంది కదా మన దేశం వెలిగిపోతుంది, మనకు ప్రాబ్లం లేదు, మనకు ప్రాబ్లం లేదు. అందుకే లోకలు ఏమనుకుంటారట, నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలుగునట్లు ఏమంటే, దేవుడిచ్చేటువంటి ఉదాహరణలకు ఎదురు నిలిచి అది తప్పని చెప్పే మేధావి ఎవడు లేడండి. ఏంటి గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఎవడు తెలీదా? తెలుసని డాక్టర్లు అడమానని చూద్దాం. డెలివరీ డేట్ అని ఒక డేట్ రాసింది ఈ డాక్టర్ అమ్మ. అమ్మ రాసిన డేటుకు మాత్రం రాదు. ఓ 4 రోజుల ముందో, లేదంటే 4 రోజుల తర్వాత, లేదంటే నెల, లేదంటే ఏమకే పరుగు పోద్ది అనుకుంటే ఆ రోజు కావాలని ఏమి ఆపరేషన్ చేసింది, బెడ్ అడ్డం తిరిగిందనో ఇంకోటి ఏదో అయ్యిందనో. అంటే డెలివరీ టైం ఎప్పుడో ఏ మేధావి చెప్పలేడా? టెక్నాలజీ డెవలప్ అయిపోయింది అనుకుంటున్నావే, నీ కృత్రిమము ఎంత హీనమో దేవుడు వేసిన ఛాలెంజ్లో దొరికిపోతూ ఉంటాం. చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు అన్నాడు. తెలుసు అన్న డాక్టర్ ఇంతవరకు లేడండి. ఎదిగాయా లేదా చూసుకుంటారు, అప్పుడప్పుడు వచ్చి స్కాన్ చేసి అన్ని అవయవాలు వస్తున్నాయి. అంటే ఎముకలు ఎదుగుతున్నాయా లేదా, ఒకవేళ చెయ్యి ఎదగటం లేదు, పోని కాలు ఎదగటం లేదు, పోని బ్రెయిన్ ఎదగటం లేదు, పోని గుండె లేదు, డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా? ఏం చేద్దాం డాక్టర్ గారు అనండి, తీసేద్దామండి అంటాడు. మరి చేతగానోడు అంతకంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు అంతకంటే? ఏం చేయలేడు. బిడ్డకు గుండె సరిగా లేదు, ఊపిరితిత్తులు సరిగా లేవంటే తీసేద్దామండి. ఏంటి తీసేసేది? పిండాన్ని అంటే చంపేద్దామని. చంపేద్దాం అంటాడు అంటే ఏమంటారు దాన్ని? అబార్షన్, గర్భం తీసేయటం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన రావడం ఎలాగైతే డాక్టర్కి తెలియదో ఈ లోకానికి కూడా ఆకస్మికముగా నాశనం తడ. ఆకస్మికం ఆకస్మికం ఏమండి, అందరూ మేం చెప్పాము జరిగిన తర్వాత బయటకు వస్తారు. ఏంటంటే డచ్ శాస్త్రవేత్త ఒక ఆయన హెచ్చరించాడట. డచ్ శాస్త్రవేత్త హెచ్చరించింది ఏ ఇన్స్టాగ్రామ్లో హెచ్చరించాడా, ఇంకో దానిలో హెచ్చరించాడా? బీబీసీ న్యూస్ ఉంది, సిఎన్ఎన్ న్యూస్ ఉంది, పబ్లిక్ ఛానల్స్. ఏమంటే డేవిడ్ మీడే అనేటువంటి ఒక అమెరికా శాస్త్రవేత్త, పలానా రోజు నిబురు అనే గ్రహం భూమిని తాకబోతుంది, ఢీ కొట్టబోతుంది, ఆ పెద్ద సెన్సేషన్ చేశారు కదా న్యూస్. ఈ డచ్ శాస్త్రవేత్త అటండి, మొన్న టర్కీ గురించి సిరియా గురించి చెప్పిన డచ్ శాస్త్రవేత్త, ఆల్రెడీ జరిగిన తర్వాత పైకి వచ్చి నేను చెప్పాను, నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, నా వాట్సాప్లో పెట్టాను, నా టెలిగ్రామ్లో పెట్టాను, నా ఫోన్లో టైప్ చేసి మెసేజ్ పెట్టాను. ఎవరికి? వీళ్ళ కథలు ఎలా ఉన్నాయి చూసారా? జరిగిపోయిన తర్వాత మేము చెప్పామన్నవాడే కానీ ముందు చెప్పిన వాడు ఎవడు? ముందు చెబితే ఈ నష్టం ఎందుకు? అందుకే ఆకస్మికం. ఇరాక్ సిరియా విధ్వంసం ఆకస్మికం. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలుగునట్లుగా వారికి ఆకస్మికముగా నాశనం తటస్థిస్తుంది. వారు ఎంత మాత్రం తప్పించుకోలేరు. ఇంత పెద్ద ఇష్యూని చిన్న ఇన్స్టాగ్రామ్లో పెట్టడం ఏంటండి ఆ డచ్ శాస్త్రవేత్త? 50,000 మంది చనిపోయారండి ఇప్పటికే, అంటే లెక్క తేలింది. 50,000 మంది అంటే చిన్న విషయం అండి, ముందే చెప్పాలి కదా, వెంటనే ఖాళీ చేసేవాళ్ళు కదా, పట్టణం గవర్నమెంట్ ఖాళీ చేయించేది కదా. పైగా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టానండి, ఎవరు పట్టించుకోలేదు. నీ ఇన్స్టాగ్రామ్ చూడడానికి ఎవరికి? ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని కోపం ప్రపంచ దేశాలను అంటుకుంటూనే ఉంది, అది వారిని చుట్టుకుంటుంది. కానీ వారు దానిని ఒకసారి దేవుడు దీని గురించి మాట్లాడుతూ ఏమన్నాడు, ఇందాక మొదటి ప్రసంగంలో ప్రిన్సిపల్ గారు చెప్పిన మాట మంచి మాట, మరొకసారి చూద్దాం. 6వ అధ్యాయం 11వ వచనం,
యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. కావున నేను ఇలా బ్లాస్ట్ అయ్యాను, చూశారా? బ్లాస్ట్ అవుతున్నాడు చూశారా దేవుడు. ఇవన్నీ ఇప్పటి కోపం కాదు ఇది. మనుషులు రెండు రకాలు ఉంటారండి, మనుషుల్లో చెప్తున్నాను, మనం చూసేవి. ఎందుకంటే మనస్తత్వాలను అర్థం చేసుకోవడానికి మనం మనుషులను గమనిస్తూ ఉంటే, కొంతమంది అండి ఏదైనా ఒక చిన్న మాట అనగానే లేదా చిన్న తప్పు జరగగానే మన వలన వెంటనే ఆవేశపడిపోతూ ఉంటారు, ముక్కు మీద కోపం అంటారు చూసారా. ఒక రకంగా వీళ్ళు పర్లేదండి, సైకాలజీ ప్రకారం వెంటనే ఆవేశపడిపోయేవాడు అంత ప్రమాదకారి కానే కాదు. ఎందుకంటే వాడుకున్న ఆక్రోషం, వాడుకున్న కోపం ఏం చేస్తున్నాడు, అప్పటికప్పుడు అరిచేస్తాడు, చల్లబడిపోతాడు. వాడు ప్రమాదమే కాదండి. కొంతమంది అండి శాంతంగా ఉంటారు, వాడిని తిట్టినా కొట్టినా వాడిని ఏం చేసినా సైలెంట్గా ఉంటారు. వాడు నివురుగప్పిన నిప్పు, వాడు చాలా డేంజర్. తర్వాత మనుషులందరినీ సైలెంట్గా ఉండనిచ్చి వాడు చేసే ఘాతుకాలు అంతా ఇంత ఉండవు. దేవుడు కూడా అండి ఘాతుకం చేయాలని కాదు, కానీ తప్పు జరిగిన వెంటనే శిక్షించట్లేదండి. అణుచుకొని 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 ఆ బాధ చెప్తున్నాడు. విషయం ఆయన ముందుగా చెప్పేస్తున్నాడు. ఎందుకు అణుచుకుంటున్నా కూడా ఆయన ఓపికగా చెప్పేస్తున్నాడు, ఓపెన్గా చెప్తున్నాడు. చదువుదాం, మాట చదువుదాం. అదే 6వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాం. నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, నేను అణుచుకొని అణుచుకొని విసిగి ఉన్నాను, నేను విసిగి ఉన్నాను, అణుచుకొని 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 విసిగి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీద, యవ్వనల గుంపు మీద. ఏంటండి టర్కీ సిరియాల్లో పసిపిల్లలు ఉన్నారు శిథిలాల కింద, యవనస్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. నేను అణుచుకొని 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 విసిగిపోయి పసిపిల్లల మీద, వీధిలో ఉన్న పసిపిల్లల మీద, యవనస్తుల మీద దానిని కుమ్మరించవలసి వచ్చాను. భార్యాభర్తలను, వయసు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడెదరు. ఏమీ మిగలకుండా వారి ఇండ్లు, వారి పొలాలు, వారి భార్యలు. ఇశ్రాయేలీలు చేసిన తప్పుడు గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు జరుగుతున్నది అదే. సమస్త సర్వనాశనం, ఏమి 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 ఏమీ మిగలకుండా. ప్రేమని దేవుని పిల్లలారా, ఆయన అణుచుకుంటున్నాడు. ఎందుకండి ఇంత ఆయన ఆవేశపడుతున్నాడు, ఎందుకు సహించలేకపోతున్నాడు? అసలు ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? ఆలోచిద్దాం, ఈ చివరి రోజు ఆలోచిద్దాం. దేవుడు మనిషి మీద ఇంత ఆవేశం పెంచుకోవడానికి, ఇంత క్రోధం, ఇంత ఆవేశం. దేవుని క్రోధం, యెహోవా క్రోధం అన్నాడు చూసారా. నేను యెహోవా క్రోధముతో, క్రోధము, దేవునికి క్రోధం ఉంది. కోపం వేరు, క్రోధం వేరు. కోపము మొదటి మిట్ట అయితే దాని పీక్ స్టేజ్ ఏంటి? క్రోధం. క్రోధం ఏంటి? ప్రేమ కలిగిన దేవుడికి క్రోధమా? మనుషులు అలా చేశారు ఆయన్ని. క్రోధం వచ్చింది ఆయనకి. ఎందుకింత ఆవేశం, ఎందుకింత బాధ అంటే, కొన్ని విషయాలు మీ ముందుంచుతాను, ముందు అవి ఆలోచించండి. ఏమండి, ఒక పసివాడు పుట్టగానే, ఒక చిన్నవాడు, మనవడు, కొడుకో, మీ ఇంట్లో మీరు కొడుకును చూసుంటారు, మీ కడుపున పుట్టిన బిడ్డను చూసుంటారు, లేదా మీ కడుపున పుట్టిన బిడ్డలకు పుట్టిన బిడ్డలని చూసుంటారు. మీ కడుపున పుట్టిన బిడ్డలపై మీకు ఎంత మమకారం ఉంటుందో, మీ కడుపున పుట్టిన బిడ్డల బిడ్డలపై ఇంకా ఎక్కువ ఉంటుందో. వృద్ధాప్యంలోకి వచ్చారు మనవాళ్ళు, మనవరాళ్ళు. ఆ పసివాళ్లను చూసినప్పుడు మొట్టమొదట మీరు ఆలోచించే ఆలోచన ఏంటో తెలుసా? ఎవరి పోలికొచ్చిందా అని. అవునా? అమ్మ పోలికుందా, నాన్న పోలికుందా, అమ్మమ్మ తాతయ్యలు, నాయనమ్మ తాతయ్యలు, మా పోలిక కూడా ఏమైనా ఉందా? ఏమండి, గేదెలు ఉన్నాయనుకోండి, ఏ గేదెను చూసినా ఒకేలా ఉంటుంది. కుక్కలు ఉన్నాయనుకోండి, ఏది ఏ కుక్కను చూసినా ఒకేలా ఉంటుంది. ఏ జంతువును చూసినా ఒకేలా ఉంటుంది. సో పోలిక ఎక్కడ చెప్తావు? పందిని చూపించి ఎవరి పోలిక, నాన్న పోలిక, అమ్మ పోలిక అంటే పందికి ఏం తెలుస్తుంది? ఆ భాగ్యం దేవుడు మనకిచ్చాడండి. నిజంగా ఈ చెయ్యంతే ఉంటుంది ముఖం, కానీ ఇందులో ఫీచర్స్ బాగా ఆలోచించండి. అమ్మ ఫేసు, నాన్న ఫేసు, లేదా ఇద్దరి ముఖాలు, ఇద్దరి కవళికలు కలిపేలానో కలిసేలానో బిడ్డకు రూపం ఇచ్చాడు. దీని వెనక దేవుడికి ఏ ఆలోచన లేదని మీరు అనుకుంటున్నారా? దేవుడు ఏది ఆలోచించకుండా చిన్న పని కూడా చేయడు. అది ఎప్పుడైనా ఆలోచించారు మీరు? దేవుడు ఆలోచించకుండా ఏ చిన్న పని కూడా చేయడు. మీ రూపం మీ పిల్లలకు వచ్చి, అదే రూపం వాళ్ళ పిల్లలకు వచ్చి, అదే రూపం ఆ పిల్లల పిల్లలకు వచ్చి, అంటే ఒక మాటలో చెప్పాలంటే మీ రూపం మీరున్నా లేకపోయినా భూమి మీద కంటిన్యూ అవుతుంది. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? మా తాత ఉన్నాడండి, ఇప్పుడు లేడండి, కానీ కొంత నాలో మా తాత పోలిక ఉందని వాళ్ళు అంటారు. నేను మా తాతను చూశాను, కానీ ఆయన చిన్నప్పుడే చనిపోయాడు కనుక నేను ఎంతో ఎక్కువగా ఆలోచించలేను. అంటే ఆయన లేకపోయినా నా రూపంలో మా తాత ఫేస్ ఉందా? ఉంది. ఆ తర్వాత మా పిల్లలు పుట్టేటువంటి పిల్లల్లో ఆ రూపం మళ్ళీ రావచ్చు. మీరు కూడా అంతే. అంటే మీరున్నా లేకపోయినా ఎవరో ఒకరి ద్వారా ఎంతో కొంత మీ రూపం భూమి మీద సజీవంగానే ఉంది. ఇలా ఆలోచిస్తేనండి ఎంత బాగుంటుందంటే, ఆదాము రూపం ఏదై ఉంటుంది? ఏదై ఉంటుందో తెలియదు కానీ, గుర్తుపట్టలేం కానీ, ఆదాము ఫేసు ఇదిగో ఈ రోజున్న 800 కోట్ల మందిలో ఎవరో ఒకరికి ఉండే ఉండాలి. నాతో ఏకీభవిస్తారా, ఏకీభవించరా మీరు చెప్పండి. రైటేనా? రైట్ అన్న వాళ్ళు చేయొత్తండి. బా, వాట్ ఏ వండర్ఫుల్ అండి.
అంటే ఎప్పుడో 6000కు పైగా ఆదాము పుట్టి బ్రతికి కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రతికిన ఆదాము రూపం ఇప్పటికీ భూమి మీద కంటిన్యూ అవుతుంది కదా. ఎప్పుడో ఉన్న అబ్రహాము రూపం కూడా ఏదో ఒక మనిషిలో ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? అవుతుంది అవుతుంది. దావీదు రూపం కంటిన్యూ అవుతుంది. ఇలా మన పితరుల రూపాలు కంటిన్యూ అవుతున్నాయి. జయశైల్ గారు ఉన్నారనుకోండి, జాన్సన్ విక్టర్ గారి కొడుక్కి సేమ్ రూపం వచ్చిందండి, సేమ్ రూపం, సుందర్. అందుకే వాడి పేరు కూడా సుందర్ అని పెట్టారు. ఏమండి దేవుడు ఇది ఆలోచించి పెట్టాడు ఎందుకో తెలుసా? నీకు ఎప్పటికైనా కాస్త అయిన ఆలోచన బయలుదేరుతుందేమో. మీ రూపాలను నేను ఈ భూమి మీద కంటిన్యూ చేసినప్పుడు ఇన్ని కోట్ల మందిగా మిమ్మల్ని కంటే నా రూపాన్ని ఈ భూమి మీద కంటిన్యూ చేసేవాడు ఎవడు? ఆయన రూపం ఎరుపు, ఆత్మరూపం. ఈ భూమి మీద మానవ భౌతిక రూపాలను దేవుడిస్తున్నాడు. అది నువ్వు అర్థం చేసుకుంటే ఈ భూమి మీద దేవుని స్వరూపాన్ని నువ్వు నిలపాలి, దేవుణ్ణి చూపించాలి. దేవుణ్ణి నువ్వు చూపించాలండి అంటే నీ బిడ్డలో నీ రూపం కనబడినప్పుడు ఆయన బిడ్డలో ఆయన రూపం కనబడాలని అనుకోవడం తప్పండి, తప్పండి. నువ్వు ఉన్నా లేకపోయినా ఈ భూమి మీద నీ రూపం నడుస్తున్నప్పుడు ఇన్ని కోట్ల మంది వలన దేవుడు తెలియాలా ఈ ప్రపంచానికి, దేవుడు రూపం తెలియాలా? కానీ పరిస్థితి ఏమైందో చెబుతాను, జాగ్రత్తగా వినాలి. ఆదామవులు ప్రతి చల్లపూట వాళ్ళతో మాట్లాడేవాడండి. వాళ్ళు తప్పు చేశారు, ఏదైనా తోట నుంచి బయటకు పంపించాడు. కయ్యను హేబెలు ఇద్దరు పుట్టారు. వాళ్ళిద్దరికి దేవుడు గురించి చెప్పారండి తల్లిదండ్రులు. వాళ్ళు చెప్పారు కనుకనే దేవునికి ఏదైనా బలి ఇవ్వాలన్న ఆలోచన కయ్యూన్లోను హేబెల్లోనూ పుట్టింది. ఆ తర్వాత అండి హేబెలు చనిపోయాడు. ఆ తర్వాత భూమి మీద దేవుడి పేరు లేదు, దేవుని ఊసు లేదు. హానోకు దేవుడితో నడిచాడు, ఆయన అతన్ని తీసుకుని పోయాను. ఆ తర్వాత కాలం వచ్చేసరికి నోవాహు కాలానికి వచ్చేసరికి నోవాహు ఒక్కడే ఆ తరంలో దేవుని దృష్టికి. అంటే మరి కొన్ని కోట్ల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మందిలో దేవుడు ఒకే ఒక ఆయనకి తెలుసా? ఒక్క ఆయనకే తెలుసు, ఒక్క ఆయనకే, ఒక్క ఆయనకే తెలుసు. అవునండి. ఆ తర్వాత ఆ ఒక్క ఆయనే తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అది ఆయన్ని బట్టి దేవుడు వదిలేశాడు వాళ్ళని, మిగతా వాళ్ళందరూ చనిపోయారు. ఆ తర్వాత నోవాహు నుంచి ఈ భూమి మీద జాతి, మానవ జాతి విస్తరించింది. ఆ తర్వాత అబ్రహాం వచ్చినంత వరకు దేవుడిని ఎవరు పట్టించుకోలేదండి. అబ్రహాము వచ్చినంత వరకు ఈ భూమి మీద దేవుడి పేరు వినబడలేదు. యెహోవా ఎవరో తెలియదు, యెహోవా ఎవరో తెలియదు. అబ్రహాం వచ్చిన తర్వాత అబ్రహాంను ఎన్నుకున్నాడు, ఇస్సాకు, యాకోబు, పర్వాలేదు. దేవుడి పేరు వాళ్ళ కుటుంబాల్లో అప్పటి వరకు వినపడింది. ఆ తర్వాత యాకోబు ఐగుప్తుకు వెళ్ళాడు 70 మందితో. ఆ తర్వాత 400 సంవత్సరాలు దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదండి. మోషేకి తెలుసు అనుకుంటున్నారా మీరు? మోషేకి తెలుసు, మోషేకి కూడా తెలియదండి. ఎందుకంటే మామ యిత్రో దగ్గరికి వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు, ఏమండి పిల్లల్ని కన్నాడు. ఆ మందను మేపడానికి కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళినప్పుడు పొదలో అగ్ని మంటలు లేస్తున్నాయి, పొద కాలడం లేదా మంటలు లేస్తున్నాయి. దగ్గరకు వెళ్ళాడు. మోషే నీ చెప్పులు విడు, నీవు నిలబడిన స్థలము పరిశుద్ధమైనది. మోషే నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలి, నా ప్రజలను తోడుకొని రావాలి. అప్పుడు మోషే ఏమంటున్నాడండి, ఇస్రాయేలీల దగ్గరికి వెళ్ళి మీ పితరుల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, మిమ్మల్ని ఇంకా నాయకుడిగా ఉండి మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడని నేను వాళ్లతో చెబితే వాళ్ళు ఏమడుగుతారో తెలుసా ప్రభువా? నీ పేరేంటి అని అడుగుతారు, నేనేం చెప్పాలి అంటే. ఇక్కడ మోషేకి దేవుడి పేరు తెలుసా తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతాడు? నేను చెప్తాలి ప్రభువా, నీ పేరు నాకు తెలుసు, నీ పేరు యెహోవా, నువ్వు ఉన్నవాడివి నాకు తెలుసు అనేవాడు. అతనికి తెలియదు, అందుకే నేనేం చెప్పాలంటున్నాడు. అంటే మోషే కాలం వచ్చేసరికి భూమి మీద ఎవరి పేరు లేదు, దేవుడి పేరు లేదు భూమి మీద మనుషుల్లో. అక్కడికి వెళితే ఫరో ఏమన్నాడు తెలుసా, నీ మాట విని నేను నీ జనాన్ని పంపించడానికి యెహోవా ఎవడు? ఐగుప్తు దేవతల పేర్లున్నాయి, మిగతా దేవతల పేర్లున్నాయి. అసలు సృష్టి చేసింది ఎవరండి? సృష్టి చేసింది ఎవరు? ఒక యాపిల్ కంపెనీ ఫోన్ దాని సృష్టికర్త ఎవరంటే వెంటనే చెప్తారు, ఎవరు? స్టీవ్ జాబ్స్. విమాన సృష్టికర్త ఎవరండి వెంటనే చెప్తారా? రైట్ బ్రదర్స్. ఒక గ్రాహం బెల్ ఎవరంటే వెంటనే చెప్తారు? గ్రాహం బెల్ ఎవరు? టెలిఫోన్ సృష్టికర్త. నాలెడ్జ్ అండి, జనరల్ నాలెడ్జ్. ఒక కెమెరా కనిపెట్టింది ఎవరంటే చెప్తారు? ఒక మైక్రోస్కోప్ కనిపెట్టింది ఎవరంటే చెప్తారు? ఒక బల్బు థామస్ అల్వా ఎడిసన్ అంటారు. ఏమండి ఒక వాట్సాప్ ఎవరి వల్ల వచ్చింది? జుకర్బర్గ్. ఈ భూమి మీద ఏదో ఒక చిన్న చిన్న వస్తువులను ఇన్వెస్ట్ చేసినటువంటి లేదా వాటిని కనుగొన్నటువంటి వారిని వారి పేర్లు ఫేమస్ అయిపోయాయి. ఓ తాజ్మహల్ కట్టాడు, ఎవరండి ఆయన పేరు? ఎక్కడో ఆగ్రాలో చిన్న ప్రాంతంలో ఒక పాలరాతితో చిన్న కట్టడం కట్టిన వాడి పేరు. ఇన్ని తరాల 1400లోనూ 1500లోనూ కట్టింది తాజ్మహల్. అప్పుడు కట్టినటువంటి ఆయన పేరు శాశ్వతంగా ఉండిపోయిందా? ఉండిపోయింది. ఎప్పటికీ ఉండిపోద్దా? ఎప్పటికీ ఉండిపోద్ది. ఈ భూమి మీద ఏవో చిన్న కట్టడాలు కట్టిన వాళ్ళు, ఏవో చిన్న వస్తువులను కనిపెట్టిన వాళ్ళ పేర్లు శాశ్వతంగా ఇక్కడ ఉండిపోతే ఈ భూమిని కట్టినవాడు,
ఈ భూమిని శూన్యంలో నిలబెట్టినవాడు, ఆ గ్రహాలను శూన్యంలో నిలబెట్టినవాడు, చంద్రుని శూన్యంలో నిలబెట్టినవాడు, సూర్యుని శూన్యంలో నిలబెట్టినవాడు, ఏమండి ఎంత గొప్పవాడైపోయినాడు ఇప్పి, ఎవరండి ఇవి చేసింది? నెబుకద్నెజరట హ్యాంగింగ్ గార్డెన్స్ చేశాడట, అంటే వేలాడే ఉద్యానవనాలు. ఉద్యానవనాలు వేలాడుతూ ఉంటాయట. ఇప్పటికీ అతని పేరుంది. క్రీస్తు పూర్వం సుమారుగాను 500 సంవత్సరాల క్రితం వాడు నెబుకద్నెజర్, అంటే ఇప్పటికి 2500 సంవత్సరాల క్రితం చరిత్ర. అతని పేరు ఇప్పటికీ ఉందా? ఉంది. ఓ తాజ్మహల్ పేరు వినబడుతుంది, కఠినమని పేరు. మరి ఇన్ని సృష్టించిన దేవుడు, హ్యాంగింగ్ గార్డెన్స్ గొప్ప, శూన్యంలో భూమి నిలబట్టడం గొప్ప, ఏది గొప్ప చెప్పండి? ఏది గొప్ప? ఏది గొప్ప? అలాంటి ఆయన పేరు మనుషులు తెలియదండి. ఎవరి కోసం సూర్యుడు వస్తున్నాడో, ఎవరి కోసం వర్షం వస్తుందో, ఎవరి కోసం మేఘాలు నీళ్లను మోసుకొస్తున్నాయో, వింతలే కదండి, అన్ని వింతలే కదండి. ఏదైనా ఒక వింత వస్తువు తయారు చేస్తే ఎవరండి ఇతను గిన్నీస్ బుక్ లో ఎక్కిద్దాం, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో ఎక్కిద్దాం? మరి ఆయన చేసిన వింతలు శూన్యంలో ఎలా పెద్ద పెద్ద గోళాలాగాయి? ఆయన పేరు ఎవరని మాట్లాడుతున్నారా? లక్షల లక్షల గ్యాలన్ల నీటిని మోసుకొస్తున్న మేఘాలు, ఒక బాటిల్ వాటర్తో నిన్న లీటర్ వాటర్తో నిన్న నీ బాటిల్ నేను గాలిలో నిలపలేను, వదిలేయగానే కింద పడిపోద్ది. అలాంటిది మేఘాలలో ఒక ఊరంతటిని తడపగలిగిన చెరువు నీళ్లు, రెండు చెరువుల నీళ్లు ఒక మేఘంలో ఉంటాయి. అంత బరువైన మేఘం కింద పడకుండాలా మీ మీదుగా వెళుతుంది. ఎప్పుడైనా ఆ టెక్నాలజీని ఉపయోగించిన ఆయన ఎవరని ఆలోచించారా? ఆయన చేసిన ఈ సృష్టిలో ఆయన పేరు వినపట్టలేదు. ఆవేశం రాదా? బాధ రాదా? ఆయన ఏ మనుషుల కోసమైతే ఇంత ప్రయాసపడ్డాడో ఆ మనుషుల్లో ఆయన పేరే లేదు. ఆయన పేరే లేదండి. ఇశ్రాయేలీయులను మహాద్భుతాలు చేసి ఐగుప్తు నుంచి కనాను దేశానికి నడిపిస్తే, ఎర్ర సముద్రం వాళ్ళ కళ్ళ ముందు పాయలు చేస్తే, ఎన్నో గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తే, న్యాయాధిపతుల గ్రంథం 2:10 వచ్చేసరికి యెహోషువ చనిపోయిన తర్వాత తరం ఎలా వచ్చి ఎలా తయారైందట? యెహోవానైనను, ఆయన చేసిన కార్యములనైనను, ఎరుగని తరం ఒకటి పుట్టింది. ఎరుగని తరం పుట్టిందట. అంటే ఈ భూమి మీద దేవుడెవరో తెలియకుండా, ఈ భూమిని చేసిన వాడి పేరే తెలియకుండా భూమిని అనుభవిస్తున్నారు. ఎలా ఉంటుందండి? ఇల్లద్దీ తీసుకొని ఇల్లు ఇల్లావిడ కట్టడం మాకు తెలియదు, మేము ఉంటామంటే ఊరుకుంటాడా? ఈ గ్రౌండ్ తీసుకున్నందుకు కన్వీనర్ గారు నిలవబడి 3 రోజులు మాకు గ్రౌండ్ ఇచ్చిన ఆయనకు ఎవరండి పేరు? తిలక్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. 3 రోజులు ఈ గ్రౌండ్ ఈవినింగ్ దేవుని మాటలు చెప్పుకోవడానికి వాడుకున్నందుకు మరలా వెళ్ళిపోతాం. కానీ మనిషి దేవుడిచ్చిన అన్ని వాడుకుంటూ ఆయనవే వాడుకుంటూ ఆయన ఎవరో మాకు తెలియదు అంటున్నాడు ఒకడు, ఆయన ఎక్కడున్నాడు అంటాడు ఇంకొకడు. ఈ గ్రౌండ్లో కూర్చొని ఈ గ్రౌండ్ ఎవడదో మాకు తెలియదు అన్నారు అనుకోండి, మనం నెక్స్ట్ మీకు గ్రౌండ్ లేదు, సారీ తిలక్ గారు, అంతే కదండి అనేది. అలాంటిది ఈ భూమి ఆయనది, గాలి ఆయనది, నీరు ఆయనది, సమస్తం ఆయనవి, ఆయన పంట. ఆయన ఓపిక ఏంటో తెలుసండి? ఆయన ఓపిక, నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వెవరు అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళని ఒక్క పూట భర్త భార్యను అనమనను చూద్దాం. ఇక్కడ భార్య భర్తలకు గొడవ వచ్చింది అనుకోండి, ఏదన్నా అన్నాడు అనుకోండి, ఇంటికి వస్తావు గారా, 4 రోజులు ఎండ పెడతా నీకు, ఇక వంట లేదు, ఇక హోటల్ చూసుకోవాలి. ఒక్క పూట గొడవ వస్తే భర్తకు భోజనం వండకుండా అంతకేమని అంటాడే సరే, నాకు బాగాలేదు వండలేదు ఏంటి, కారణం కూడా వెతుక్కుంది, నాకు బాగాలేదు వండలేదు ఏంటి, ఇప్పుడు బాగపోయినా వండాలా? నిజమే కదండి, బాధ అనిపిస్తే చేసి పెట్టడానికి ఇష్టపడదు కదా. అలాగే ఈయన కూడా కోపం వచ్చింది అనుకోండి, 4 రోజులు ఇంట్లోకి డబ్బులు ఇవ్వడం. నువ్వు అలగొచ్చు, నీకు బాధ ఉండొచ్చు, ఆ బాధ నువ్వు ఎక్స్ప్రెస్ తెలియాలి నేను బాధపడ్డానని. అందుకే 4 రోజులు నేను వంట చేయకపోతే ఆయనకే తెలిసి వచ్చింది, అబ్బా నీ బాధ తెలియడానికి 4 రోజులు వంట చేయకుండా ఆపి తెలియజెప్తావు, నీ బాధ తెలియజేయడానికి ఇంట్లో ఖర్చులకు ఇవ్వకుండా నువ్వు తెలియజెప్పగలవు. ఆయన కూడా 2 సంవత్సరాలు అన్నం లేకుండా చేస్తానని ఆయన కూడా అలిగాడు అనుకోండి, వంట ఏంటి ఈ పంట రానివ్వకుండా ఏం చేయాలి తెలుసా? మెత్తటి మట్టి తీసుకొని దానిలో కాస్త నీళ్లు పోసుకొని దాన్ని కాస్త కాల్చి అవే తినాలి. సోమాలియాలో అదే చేస్తున్నారు. ఆఫ్రికాలో వాళ్ళు చేస్తున్నది ఏంటో తెలుసా? మెత్తటి మట్టిని తీసుకొని వాటితో అప్పాలు చేసుకొని మట్టి తింటున్నారు. కానీ ఆయన ఓపిక ఏంటండి, ఆయన సహనం ఏంటండి? అణుచుకొని అగ్ని పర్వతంలో ఎందుకున్నాడంటే, ఆయన సొమ్ము తింటూ ఆయన లేడు, ఆయన రాడు, మాకు అవసరం లేదు నువ్వెవడు చెప్పడానికి, ఇన్ని మాటలు వినబడుతున్న పంటని చన్నం పెడుతున్నాడంటే ఎంత సహనశీలండి ఆయన. ఎన్ని మాటలు అంటున్నా, ఎంత క్షోభ పెడుతున్నా, అన్ని మాటలు అంటున్నారు. ఆ తర్వాత ఇస్రాయేలీలు వచ్చారండి, రాజులు వచ్చారండి. వీళ్ళకు అంతో ఇంతో ఒకళ్ళిద్దరు రాజులు ఉన్నంత వరకు బాగున్నారు. దావీదు ఉన్నంత వరకు, సొలొమోను ఉన్నంత వరకు, సొలొమోను లాస్ట్లో మొత్తం అంతా దేవుణ్ణి వదిలేశారు.
వాళ్ళ మీద కోపంతో దేవుడు ముందుగా అసలు చెప్పాల్సిన అవసరం ఉంది, కోపం వచ్చినోడికి చెప్పాల్సిన అవసరం ఉంది, చెబితే చీప్ అయిపోతారు. ఒక రకంగా మనుషుల మధ్య నీ మీద నాకు కోపం వచ్చిందని భర్త భార్య చెప్పాడు అనుకోండి, ఎలా చూస్తుందండి? నేను కొడతా, నాతో నా జోలికి రావద్దు, నాతో పెట్టుకోవద్దు, ఇలా వార్నింగ్లు ఇస్తున్నా అనుకోండి, మనుషులు అలాంటి వాళ్ళు తెలుసా? అరిసే కుక్క కరవదట్లే అంటారు. అంటే కొట్టాలనుకున్నవాడు ఇన్నిసార్లు చెప్పడు. నువ్వు ఇలా మాట్లాడుతున్న దేవుడు సహించి నీకు అనేక మార్లు చెబుతూనే వచ్చాడు. చెబుతున్నా మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? ఇస్రాయేలీలు ఎలా ఉన్నారో ఒక ఎగ్జాంపుల్ రాయించాడు మనకి జకర్యా గ్రంథం 7:12. జకర్యా గ్రంథం 7:12, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి అయిన యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తెలియచేస్తున్నాడు. జాగ్రత్త జాగ్రత్త, నేను వస్తే మీరు సహించలేరు, నా కోపాగ్ని సహించలేరు అంటే ఆ ఈ మాటలన్నీ చూసాంలే, ఈ మాటలన్నీ చూసాంలే, ఇష్టం ఉండట్లేదండి వాళ్ళకి. ఏమన్నాడు? వారి హృదయములను కురివిందము, అదొక రకమైనటువంటి ఏమంటారు, రత్నం అండి. కురివిందం అంటే వజ్రాలు రత్నాలు అంటారు కదా. కురివిందము అనేది వజ్రాలు, అది వజ్రమో కాదో టెస్ట్ చేయడానికి అండి. హార్డ్నెస్ టెస్ట్ చేస్తారండి. హార్డ్నెస్ ఒక మిషన్ ఉంటుంది, పెన్నులా ఉంటుంది అది. అది ఏ రాయో తెలుసుకోవాలి అంటే ఆ పెన్సిల్ ముక్కు లాంటిది, ఆ పెన్ను ముక్కు లాంటిది దాన్ని గట్టిగా నొక్కుతారు. నొక్కినప్పుడు దాని నుంచి సెన్సార్ వెళ్ళి అక్కడ ఒక డిస్ప్లే ఇస్తాడు, లైట్లు 1, 2, 3, 4, 5, 6 స్టెప్స్ ఉంటాయి. అది ఒకవేళ ఖచ్చితంగా అది ఏమంటారు వజ్రం అనుకోండి, అన్ని లైట్లు వెలిగి బీ అని సౌండ్ వచ్చేస్తుంటుంది, బీప్ సౌండ్, అది వజ్రం అనమాట. మామూలు మనలాంటి గులకరాలు తీసుకెళ్ళామనుకోండి ఒక పాయింట్ కూడా వెలగదు అది. అంటే హార్డ్నెస్ లేదు, హార్డ్నెస్ ఉంటే అది వెలుగుతుంది. అంటే వజ్రం చాలా హార్డ్, కఠినం. కానీ మనుషులు ఎలా అయిపోయారట, దేవుని మాటలు వింటూ మనుషులు ఎలా అయిపోయారు, తమ హృదయములను కురివిందము వలే. అంటే ఆ మిషన్తో దేవుడికి చెక్ చేస్తే ఎవరి ఎవరి హృదయాలు హార్డ్గా ఉన్నాయి, ఎవరి హృదయాలు రాయలైపోయాయి, మనుషులు. కురివిందం, కురివిందం కఠినమైన రాయది, కఠినపరుచుకొనిది కనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకు వచ్చేసింది. దేవుడంటే పట్టించుకోక సమాజంలో దేవుణ్ణే తీసి ప్రక్కన పెట్టేసి వారి బ్రతుకుల్లో దేవుడు లేకుండా చేసుకొని దేవుని మాట ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఎంత జరిగిందో తెలుసా? ఆయన చేసిన సృష్టిలో అసలు ఆయన పేరే ఉండకపోవటం ఏంటండి? ఒక సెల్ ఫోన్ వెంటనే దాని మీద పేరు ప్రింట్ అవుతుంది. అది మోటరోలా కంపెనీయా, రిలయన్స్ కంపెనీయా, ఏమండి ఎంఐ కంపెనీయా, లేదంటే అప్పో కంపెనీయా, లేదంటే అప్పో సొప్పో ఏదో ఒకటి శాంసంగ్ కంపెనీయా, దాని పేరు పడాలి దాని మీద. అనుక్షణం ప్రతి వస్తువు మీద ఎవరి పేరు ఉండాలి? మనం ఎలాంటి వాళ్ళం అంటే భూములకి మన పేర్లు పెట్టుకుంటున్నామట. దేవుడు అంటాడండి భూములకి మీ పేర్లు పెట్టేసుకుంటున్నారు, భూములకి మీ పేరు పెట్టుకున్నా సరే మీరు ఉంటున్నారని. ఆ కొండల పర్వతాలు ఎవరిచ్చారా? దాటికి నా పేరు ఉండాలి, పెట్టరు, ఎవరి పేరులో పెట్టేస్తారు. నదుల పేర్లు ఎవరి పేరులో పెట్టేస్తారు? మరి దేవుడి పేరు ఎక్కడా? నదులకి నీ పేర్లు, నీ ఇష్టమైన పేరు పెడతావు, కొండలకి నీ ఇష్టమైన పేరు పెడతావు, స్థలాలకి పొలాలకి అన్నిటికీ నీ ఇష్టమైన పేరు పెడతావు. చివరికి నేనిచ్చిన నీళ్లు రా కిన్లే అని ఆడేవాడి పేరు రా, అది నేనిచ్చిన నీళ్లు రా టాటావాడి పేరు ఎందుకు రా? అంటే ఎక్కడ సృష్టించిన సృష్టికర్త పేరు లేకుండా చేసావా? మారండి 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 మారండి, అనుక్షణం ఆయన్ను ప్రేమిస్తూ ఆయనకు అనుకూలంగా ఉండండి. అంటే ఎందుకోనండి చాలామందికి ఈ ప్రసంగాలు నచ్చవండి? ఏ ప్రసంగాలు కావాలి? దేవుడు దీవిస్తాడు, మీరంతా మంచివాళ్ళు అండి, 3 రోజులు కూడా విడిచిపెట్టకుండా దేవుని ఆవేదనని, దేవుని కోపాన్ని, ఎందుకు ఆయన కోపంగా ఉన్నాడు, మేము చేసిన తప్పేంటో తెలుసుకోవాలని ఒక తపన మీలో వచ్చింది. అవును, మనం చేస్తున్న తప్పు ఆయనకు ప్రాముఖ్యతనివ్వకపోవటం. మన జీవితాల్లో ఫస్ట్ ప్రయారిటీ ఆయనే, మొదట ఆయన్ని ప్రేమించాలి మనం, ఆ స్థానం ఆయనకి ఇవ్వాలి. ఆయన ఆవేదన, ఆయన బాధ అదే. ఇంత సృష్టి చేసినప్పుడు నా వాళ్ళు అనడానికి ఎవరు లేరు. 100 మందిని కన్నాడు, 100 మందికి చాకరీ చేశాడు, 100 మందిని పోషించాడు. కానీ చచ్చిపోయినప్పుడు కుక్క శవంలాగా రోడ్డు పక్కన పడేస్తే 100 మంది పిల్లలు కలిగి తగిన రీతిని సమాధి చేయబడకపోతే వానికి అది కంటే పడిపోయిన పిండం గతి. ఆ మాటలో అర్థం మీకు అర్థమైందా? 100 మంది కొడుకులు ఉన్నప్పుడు అనాథ శవంలాగా రోడ్డు మీద కుక్కలు పీకుతుంటే ఆ కొడుకులుండి ఎందుకు ప్రయోజనం? ఇది నీకు అర్థమైతే దేవుడికి 100 మంది కొడుకులు కాదు, 1,000,000,000 పిల్లలు ఉన్నారు. కానీ ఆయన పట్టించుకునే కొడుకేడి? అఫ్కోర్స్ ఆయనలాగా వృద్ధ, ఆయన మనలాగా వృద్ధాప్యంలోకి వచ్చి ముద్ద పెట్టమని అడగటం లేదు. అసలు ఆయన తలిచే మనిషేడి? ఆయన ప్రేమించే మనిషేడి? ఆయనకేం చేసు ఆయనకేం చేయాలని అడిగేవాడేడి? మనిషి ఊహల్లో దేవుడు లేడండి, మనిషి ఆలోచనలో దేవుడు లేడండి, దేవుడు లేడు. అదేనండి ఆయన ఆవేదన. నేను కనుక్కున్న నా పిల్లలకు నేను ఎందుకు గుర్తులేను? నా రూపం ఎందుకు లేదు? నా పేరెందుకు లేదు? ఈ సమాజానికి నేనేం తక్కువ చేశాను? నేనేం తక్కువ చేశాను? అందుకే ఆయన ఆవేదన.
ఆవేదనను కూడా వినడానికి చాలామంది ఇష్టపట్టలేదండి. జాగ్రత్త, దేవుణ్ణి ధిక్కరిస్తే, దేవుని మాట వినకపోతే, మీ పాపాన్ని మానుకోకపోతే ఉప్పెన రాబోతుంది, ఉపద్రవం రాబోతుంది, కరువు రాబోతుంది, ఖడ్గం రాబోతుంది, తెగులు రాబోతుంది. దేవుడు చెప్తే దేవుణ్ణి ఏమంటున్నారో ఒకసారి చూస్తారా? యెషయా గ్రంథం 30వ అధ్యాయము, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడండి. 8 నుంచి చూద్దామా 8 నుంచి చూడండి. 8 ఇంపార్టెంటా. రాబోవు దినములలో చిరకాలము వరకు సాక్షార్థముగా ఉండాలి. ఎందుకంటే ఇదే సన్నివేశం మళ్ళీ ప్రపంచంలో రిపీట్ అవుతుంది కనుక దీన్ని రాయి. యెషయా దీన్ని రాసి చిరకాలం సాక్షార్థంగా ఇది ఉండాలి, రాయి. చివరి వరకు, రాబో దినముల్లో చిరకాలము వరకు నిత్యము సాక్షార్థముగా ఉండినట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక తీసి దాన్ని వ్రాసి గ్రంథంలో లిఖించు. వారు తిరుగుబడు జనులు, అబద్ధమాడు పిల్లలు. వాళ్ళు తిరుగుబాటు చేసే జనులు, అబద్ధమాడి పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రం విననొల్లని పిల్లలు. వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, ఇశ్రాయేలీలు, యెషయా గాని ప్రవక్త గాని, యిర్మీయా ప్రవక్త గాని, యెషయా ప్రవక్త గాని, అందరేమో ఏం పర్వాలేదు, దేశం నెమ్మదిగా ఉంది, అంతా బాగుంది, సమాధానము సమాధానము సమాధానం అంటున్నారట దొంగ ప్రవక్తలు. కానీ యిర్మీయా ఒక్కడు మాత్రం ఏం చెప్తున్నాడట? నాశనం అయిపోతారు. యెషయా కూడా అదే చెప్తున్నాడు. ఎప్పుడైతే ఉపద్రవం వస్తుంది, కష్టం వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని కోపం రగులుకుంటుంది, దేవుడు ఉగ్రత రప్పిస్తాడు అనే ప్రసంగం యెషయా చేస్తుంటే అట్లాంటి దర్శనాలు నువ్వు చూడొద్దు, ఎవడ చూడమన్నాడు అంటున్నారట. దర్శనము చూడవద్దని, దర్శనము చూచు వారితో చెప్పువారట. అంటే ప్రవక్తకి దేవుడు దర్శనమిస్తే అలాంటి దర్శనాలు నువ్వు ఎందుకు చూస్తున్నావు, చూడొద్దు. ఇది మరీ బాగుంది, దేవుడు దర్శనమిచ్చి జరగబోయేది చెబుతుంటే వాళ్ళు ఎలాంటి క్రూరులు అంటే అలాంటి దర్శనాలు చూడొద్దు. తర్వాత ఏమంటున్నారు? యుక్త వాక్యములను మాతో ప్రవచించకండి, మృదువైన మాటలనే మాతో పలకండి. చాలామంది అండి ఇలాంటి ప్రసంగాలు చేసిన తర్వాత చాలా చోట్ల నా దగ్గరికి వచ్చి, సార్ దేవుని ప్రేమను తెలపండి, యేసుక్రీస్తు వార్త చెప్పండి. అంటే ఏంటి ఈ చెప్పకూడదట, భయం. మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయాదర్శనములు కనుడి, అడ్డము రాకుండా త్రోవ నుండి తొలుగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. మా దగ్గర వద్దు, దేవుడి గురించి చెప్పొద్దు, ఇశ్రాయేలు దేవుడి గురించి చెప్పొద్దు. అందుకేనండి ఒక ప్రక్క కరోనా అనే ఒక భయంకరమైన క్రిమి, మరో ప్రక్క యుద్ధ భయం, మరో ప్రక్క కరువులు, మరో ప్రక్క భూకంపాలు. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం, జాగ్రత్తగా వినాలి. ఆ రోజున్నటువంటి దేశాల పరిస్థితులే ఇప్పుడున్నటువంటి దేశాల పరిస్థితులు. ఆ రోజున్న దేశాలు చిరకాలం వరకు దీన్ని రాయి, చిరకాలం వరకు. ఎందుకంటే ఇవే కంటిన్యూ అవుతాయి. ఇంతకు మునుపు జరిగినదే ఇప్పుడు కూడా జరుగుతుంది, ఇప్పుడున్నదే ఇక ముందుకి రాబోతుంది. జరుగుతుందండి, అప్పుడు జరిగినవి ఇప్పుడు జరుగుతున్నాయి. అందుకే అవన్నీ జాగ్రత్తగా భద్రపరిచుంచాడు ఆయన. ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయము చేయనది అయినా అగు పట్టణం. ఏ పట్టణం? ఒక వుహాన్ సిటీ, ఒక చైనా. ముష్కరం అండి, చైనా ఎంత ముష్కరమైందో తెలుసా అండి? దేవుణ్ణి అసలు నమ్మరండి, దేవుణ్ణి నమ్మరళ్ళు. ఎంత ముష్కరుడు అంటే వాడు యేసుక్రీస్తు నమ్మొద్దు. 500 పైగా చర్చిలు కొలగొట్టేశాడు. ఎవరు? జిన్పింగ్. యేసుక్రీస్తు ఫోటో తీసేయండి, నేను మీ దేవుణ్ణి. డబ్బులు నేను ఇస్తున్నానా? యేసుక్రీస్తు ఇస్తున్నాడు. పథకాలు నేను ఇస్తున్నానా? యేసుక్రీస్తు ఇస్తున్నాడా? ఇప్పుడు నేను దేవుణ్ణి, మీకు పథకాలు ఇచ్చేస్తున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నారు కదండి. ముందు చెప్పాను కదండి, కొత్త వార్త వస్తే పాత వార్త చప్పబడిపోద్ది. అసలు కరోనా ఎలా ఉందో తెలుసా చైనాలో? చైనాను విడిచి పారిపోతున్నారండి వాళ్ళు, పారిపోతున్నారు. ఎవరు ఉండట్లేదు చైనాలో. చైనా నుంచి వేరే దేశాల్లో లేవు, చైనా నుంచి వచ్చిన వాళ్ళని రానివ్వట్లేదు. వాళ్ళని రానివ్వకండి, భయంకరంగా ఉంది చైనాలో. మరి ఆ వార్తలు ఇప్పుడు రావు? రావు. ఇప్పుడు లేటెస్ట్ వార్తలే. ఎలాంటి భయంకరమైన వార్తలను పక్కన పెడతారు ఏదైనా సెన్సేషన్ న్యూస్ ఉంటే? ఇప్పుడంతా కూడా తారక రత్న గారు చనిపోయారు, ఆయన మీద నడుస్తుంది. 4 రోజులకి ఈ వార్త మాయమైపోద్ది. వుహాన్ సిటీ ఇప్పటికీ అలాగే ఉంది కరోనాతో భయంకరంగా, చైనా ఇప్పటికీ అలాగే ఉంది. ఆ పట్టణం ఎలాంటిదో తెలుసా? ముష్కరమైన, భ్రష్టమైనది, అన్యాయం చేసే పట్టణం అది. అంటే పక్కన ఉన్న సిక్కిం, భూటాన్, ఈ ప్రాంతాలన్నీ అన్యాయంగా ఒక లాగేసుకుంటుందండి. ఎవరు? చైనా. ఆ ప్రాంతాలన్నింటినీ, ఏమి భారతదేశం బోర్డర్లో ఉన్న ప్రాంతాలన్నీ ఆక్రమించుకోవటం. అన్యాయం ఎంత విస్తరించిందో తెలుసా? అమెరికాను ఢీ కొడుతుంది ఆర్థిక వ్యవస్థలో. అలాంటి దేశాన్ని ఏమండి కుళ్ళబొడుస్తున్నాడు దేవుడు, కుళ్ళబొడుస్తున్నాడు. భ్రష్టమైనది, అన్యాయం చేయి పట్టణమునకు శ్రమ, అది దేవుడు మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దేవుని దగ్గరకు రాదు. దాని మధ్య దాని అధిపతులు ఎలాంటి వాళ్ళు తెలుసా? గర్జన చేయి సింహములు,
దాని న్యాయాధిపతులు తోడేళ్ల వంటి వారు తెల్లవారు వరకు ఎర్రలో ఏమీ మిగలకుండా భక్షించే తోడేళ్ళు. ఒక ఇరాక్ అలాగే తయారైంది, ఒక సిరియా అలాగే తయారైందండి, ఒక టర్కీ అలాగే తయారైందండి, ఒక అమెరికా అలాగే తయారైందండి. దేవునికి భయపడేవాళ్ళు ఎవరు లేరు. తర్వాత మాట, దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు, దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుస్తున్నారు. అయితే న్యాయము తీర్చు యెహోవా వారి మధ్య ఉన్నాడు, ఆయన అక్రమం చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయవిధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనది లేదు. అయినా వాళ్ళు సిగ్గెరుగరు, చెప్పారు కదండి, వారికి అంటుకున్నది వారి మనసులో పెట్టరు, సిగ్గుపట్టడం లేదు. ఒక ప్రక్క దేవుడు కొడుతున్న ఆయన న్యాయవిధులు బయలుపరుస్తున్నాడు. న్యాయవిధులు బయలుపరచడం అంటే ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క రకంగా కొడుతూనే ఉన్నాడు. అదే ఆయన విధించిన న్యాయం, ఆయన విధించిన న్యాయం. యెహెజ్కేలు గ్రంథం 38:22-23 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 38:22-23 వచనాలు. తెగుళ్ళు పంపి హత్య కలుగజేసి అతని మీద, అతని సైన్యపు వారి మీద, అనేకులు జనముల అనేకుల మీద ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్ని గంధకములను కురిపించి నేను ఆ దేశాలతో వ్యాజ్యమాడతాను. తెగుళ్ళు పంపిస్తాను, మరణకరమైన తెగుళ్ళు, అగ్ని వడగళ్ళు, భయంకరమైనటువంటి వర్షం, అగ్ని గంధకాలు. ఈరోజు ప్రపంచ దేశాలకు తెలియని ఒక కరోనాయే కాదండి, భయంకరమైన ఎన్నో వైరస్లు వచ్చేసాయి. ఏమంటే ఒక వైరస్ వచ్చిందండి, దాని పేరు అమీబాని పెట్టారండి వైరస్. నీళ్ళల్లోకి వెళ్ళి నువ్వు దిగేవంటే నీళ్ళల్లో నుంచి నీ బ్రెయిన్లోకి వెళుతుందట. బ్రెయిన్లోకి వెళ్ళింది, అది బ్రెయిన్ని తినేస్తుందంటండి. మన దగ్గరికి వచ్చేస్తుందండి, ఇండియాకి కూడా వచ్చేసింది అది. ఆల్రెడీ ఇండియాలో ప్రవేశించింది. బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ని తినేస్తుందా? అప్పుడు మన బుర్రలన్నీ ఖాళీ అయిపోతాయి, శుభ్రంగా తినేస్తుంది. కొత్త వైరస్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో అనుకుంటున్నారు వీళ్ళు. ఏమండి సైన్స్కి తెలియని ఒక నిజం చెప్పనా? అవి ఎక్కడి నుంచో అట్లా ఆల్రెడీ ఉంచాడు వాటిని. ఒక దేశంపై దాడి చేయాలనుకున్నప్పుడు శత్రు దేశాలు తెలియకుండానే చుట్టూ క్షిపణులు మోహరిస్తాయి. మొదటి రోజు చెప్పిన ఆల్రెడీ దేవుడు మానవ సమాజం చుట్టూ క్షిపణులు, నిప్పులు పెట్టాడు. ఆ మాట చూపించి ముగించేస్తారు. ఏమండి Yeshaya 50:10 చుట్టూ ఆల్రెడీ ఉన్నాయండి. ఏమున్నాయి? ఎన్నో వైరస్లు ఉన్నాయి నీ చుట్టూ. అది ఆయన సైన్యం, క్షిపణులు, అగ్ని గంధకాలు ఉన్నాయి నీ చుట్టూ, రెడీగా ఉన్నాయి. తుఫానులున్నాయి, భూకంపాలున్నాయి, ప్రళయాలున్నాయి. చుట్టూ దేవుడు మోహరించి ఉంచాడు, మోహరించాడు. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినేవాడెవడో, వెలుగు లేకయే చీకట్లో నడిచేవాడు, యెహోవా నామమును ఆశ్రయించి ఆ దేవుణ్ణి నమ్ముకోండి, మీ దేవుణ్ణి నమ్ముకోండి. ఇదిగో అగ్ని రాజబెట్టి, ఆల్రెడీ అగ్నిని రాజబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ ఉన్నాయి. మీరే పెట్టుకుంటున్నారు, పెట్టుకుంటున్నారని మీ పాపాల వలన నా సైన్యాలను నేను అక్కడికి తరలిస్తున్నాను. మీ చుట్టూ మీ అగ్ని జ్వాలల్లో మీరు నడవండి. అది అర్థమైపోయి పాపం జగన్ గారు, మనం కరోనాతో సహవాసం, సహజీవనం చేద్దాం. ఎందుకు? అందులో నడవాలి. మీరు ఆ అగ్ని కొరువుల్లో నడువుడి, రాజబెట్టిన అగ్ని కొరువుల్లో నడవండి. ఇది నా చేతి వలనే మీకు, మీకు వచ్చిన నేను అనుగ్రహిస్తున్నాను. ఈ అనుగ్రహం నా చేతి వల్లనే వచ్చింది. ఏ అనుగ్రహం? కరోనా అనుగ్రహం నా చేతి నుంచే. డెడ్లీ వైరస్లన్నీ నా చేతి నుంచే. తుఫాన్లు నా చేతి వలన చాలా, నా చేతి చాలవా. నా చేతి వలనవి మీకు కలుగుతున్నవి. భూకంపాలు నా చేతి చాలవా. ఈ చేతి నుంచి చల్లని గాలి, మంచి ఆహారం, మంచి నీరు ఇవన్నీ రావాల్సింది. ఈ చేతి వలన ఏం కలుగుతున్నాయి? నీ చుట్టూ ఉన్న అగ్ని కణాలు, నిప్పు కణాలు, నివురుగప్పిన నిప్పులు అలా కప్పించాడు. ఏమంటే హిందూ మహాసముద్రంలో చుట్టూ, అలాగే పసిఫిక్ మహాసముద్రంలో, అరేబియా మహాసముద్రంలో కొన్ని క్షిపణులు, శత్రు దేశాల క్షిపణులు ఉన్నాయని చెప్తుంటారండి. అంటే ఎప్పుడైనా మన దేశమే దాడి చేయడానికి శత్రువులు మోహరించి ఉంచారు, అవి పైకి కనపడవు. అలాగే దేవుడు పెట్టిన ఈ వైరస్లన్నీ ఎప్పుడో సృష్టించినవి, కొత్తగా సృష్టించట్లేదు దేవుడు. సృష్టి జరిగించినప్పుడు 6 దినాల సృష్టిలోనే ఉన్నాయి అవి. మీ చుట్టూ ఉంచాడు, ఎప్పుడు బయటికి తీయాలో ఆయనకు తెలుసు. అప్పుడు సైన్స్కి అర్థమవుతుంది, అరే ఒక కొత్త వైరస్ వచ్చింది అని. అది కొత్తది కదా, ఆల్రెడీ ఉన్నదే. ఈ కరోనా కూడా ఆల్రెడీ పుస్తకాల్లో మనం చదువుకున్నామండి, ఉన్నదే అది. దేవుడు ఎప్పుడు కొట్టాలో అప్పుడు వాటిని తీసుకొస్తాడు ధనాగారంలో నుంచి. ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు. కొన్నిసార్లు చూసారా వర్షాకాలం అప్పుడు ఈ మిడతలు వస్తుంటాయి, ఏమంటే ఏం పురుగులు అవి, ఊసీళ్ళు అంటుంటారు చూసారా, ఏంటండి లక్షలు లక్షలు ఎక్కడ దాక్కుంటాయండి, వచ్చేస్తాయి. అలాగ దేవుడు వాటికి ఎక్కడెక్కడో స్థావరాలు, ఆయుధాగారాలు అంటారే, అలా వాటిని ఎక్కడెక్కడో దాచాడు. మాట వినకపోతే, మితిమీరిపోతే, పెచ్చరిల్లిపోతే, నువ్వు దేవుడికి ఇక వీడు మాట వినడు అని ఒకవేళ అనుకుంటే వాటిని బయటికి తీస్తాడు. అవసరమండి? వద్దు వద్దు. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి, దేవుడి కోసం బ్రతకాలి. బ్రతికినంత వరకు కన్ను మూస్తాం ఖచ్చితంగా, ఏదో ఒకరోజు, అది త్వరలోనే.
మనకు ఆయుష్కాలం పూర్తిగా ఉందని వెర్రవెక్కండి. ఒక ఆయన అంటున్నాడు, నాకేంటి నా సర్వీస్ ఇంకా 18 ఏళ్ళు ఉంది అంటున్నాడు. సర్వీస్ 18 ఏళ్ళు ఉంటుంది, నువ్వు ఉంటావా 18 రోజులు? 18 గంటలు ఉంటావా? 18 నిమిషాలు ఉంటావా? వద్దు. కోట్ల రూపాయలు కలిగిన వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. అలా కన్ను మూయాల్సిందే. కోట్ల రూపాయలు ఏమి చేయలేము. దేవుడు టార్గెట్ పెడితే మనం ఎంతటి వాళ్ళం అండి, ఆయన చేతిలో మనం ఎంతటి వాళ్ళం. అందుకే ఎప్పుడో మారదాం, జనవరి 1కు మారదాం, క్రిస్మస్కు మారదాం. వద్దు, రేపు పొద్దునే మన చావు నిర్ణయించాడని తెలియదు. మారండి, దేవుని కోసం బ్రతకండి. లేకపోతే ఒకవేళ ఆ వైరస్లు అన్నీ ఒక్కసారి మూకుమ్మడి మన మీద దాడి చేస్తే. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలు లక్షల రూపాయల ఖర్చుతో ఈ మంచి కార్యక్రమం చేయటం వెనుక మీ పిల్లలను రేపింది మీరే. సమాజం శరవేగంగా నాశనానికి పరుగులు తీస్తున్న కాలంలో మీరు అనుగ్రహించిన ఎన్నో కృప కలిగిన ఎన్నో ఈవులను మనిషి అనుభవిస్తూ కూడా మిమ్మల్ని ధిక్కరిస్తూ మిమ్మల్ని కాదనుకుంటున్న ఈ రోజుల్లో మా చుట్టూ ఉంచబడిన కొరువులు, అగ్ని కణాలు, నివరుగప్పిన నిప్పుల మమ్మను చుట్టుముట్టి ఉన్నాయి. ఈ నిజం మీ పిల్లలు గ్రహించారని భావిస్తున్నాను. నా శాయశక్తుల్లో వారికి అర్థం చేయించడానికి ప్రయత్నించాను. మీ పిల్లలు గ్రహించి మనసు మార్చుకొని మీ ఇష్టాన్ని నెరవేర్చి ఉగ్రత నుంచి తప్పించుకునే భాగ్యం వారికి ఇవ్వండి. మీ పిల్లలు పడిన ప్రయాసకు, కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వండి. 100 రెట్లు మీ పిల్లలు ఫలించుటకు అవకాశం ఉండి చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. నాకంటే ముందు 3 దినాలు వాక్యం చెప్పిన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే వేదికపై ఉన్న ప్రిన్సిపల్స్ను, కోఆర్డినేటర్స్ను, లెక్చరర్స్ను, వైస్ ప్రిన్సిపల్స్ను ప్రతి ఒక్కరిని దీవించండి. ఉన్నతమైన సాధనాలుగా, బలముగా వాడుకోండి. అలాగే మీ పిల్లలను మరింతగా అనేక కార్యములలో వాడుకోమని మీ చిత్తమైతే మేము జీవించి ఉండి మరలా మీ వాక్యం కొరకు కలుసుకునే అవకాశం ఇమ్మని అర్థిస్తూ, ఇంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలవబెట్టిన మీ కుమారుడు జయశాలి గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్ దయచేయండి. జాన్సన్ అన్నయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రసన్న అన్నయ్యను, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. జరుగుతున్న సేవనంతటినీ దీవించమని ఆర్థిస్తూ, మీ పిల్లలు వెళుతుండగా క్షేమంగా తోడుకొని వెళ్ళమని వేడుకుంటూ, రేపటి దినం పగటి వేళంకన్న గుడిలో జరిగే సభను కూడా విజయవంతం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.